మేము నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ టైమింగ్ కానీ అన్నిటితోనూ. అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడాల్సింది అంత చెర్రీ గారు మాట్లాడేశారు ఆల్రెడీ. థ్యాంక్ యూ, మంచి రెస్పాన్స్ వచ్చింది ముందుగా ఆడియన్స్కి, చాలా థ్యాంక్ యూ. అలాగే మా టీమ్ ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ మాకు అంత బడ్జెట్ లేదు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు, కానీ ఈ సినిమాకి చెర్రీ గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సార్, మా బాయ్స్ అందరినీ నమ్మినందుకు. అలాగే మా టీమ్, ఇది టీమ్ ఎఫెక్టు. తేజ రైటింగ్లో అది హెల్ప్ చేశాడు. మా కాస్ట్యూమ్స్ అందరూ వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ స్పెషల్గా ఉంటాయి, సో తేజ డిజైన్ చేశాడు. ఓకే, ఇట్స్ ఓకే, వచ్చే వెళ్ళు. అందరికీ వినమ్రతతో థ్యాంక్ యూ. అలాగే నా కో ఆర్టిస్టులు మా వెన్నెల కిషోర్ అన్న, అజయ్ అన్న. అజయ్ అన్న యాక్చువల్గా ఇండస్ట్రీలో నాకు ఒక మెంటర్ లాగా, ప్రతి సినిమాకి తను కాల్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు బిగినింగ్ నుంచి. అలాగే మంచి మంచి అడ్వైజులు ఎలా ఉండాలి అని అడ్వైజులు ఇస్తూ ఉంటాడు. సో హిజ్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. అలాగే సునీల్ అన్న, యాక్చువల్గా సునీల్ అన్న యాక్టింగ్ చూసే నేను యాక్టింగ్ చేసేది కొంచెం ఆయనలాగే ఉంటుంది, సేమ్ అంటూ ఉంటారు. సో సునీల్ అన్న చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను చాలా వరకు. అలాగే ఆయన కూడా చాలా అడ్వైజెస్ ఇచ్చారు. అలాగే మొత్తం ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే పేరుతో పాటు సక్సెస్ కూడా వచ్చింది, అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నవీన్ గారు యుఎస్ నుంచి ఫోన్ చేశారు, నవీన్ సార్, వరుణ్ తేజ్ గారు, మొత్తం మా ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ ఫోన్ చేసి నన్ను బాగా చేసో, చాలా బాగా చేసో అని చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. సత్య గారు, అది ఆల్ పర్పస్ నైఫ్ ఏమైనా తెచ్చుకున్నారా అండి? దాని అవసరం ఫ్యూచర్లో ఉంటుందా? ఏంటి ఏదండి ఆల్ పర్పస్ నైఫ్ ఒకటి ఉంటుందా మీ దగ్గర? ఎప్పుడైనా ఓపెనర్లు లేనప్పుడు ఆల్ పర్పస్ నైఫ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు సక్సెస్ మీట్ తర్వాత వాడాల్సిన దానికోసం వాడుకోవచ్చు అనుకుంటా. వాడుకోవచ్చండి. సో అలాగే సింహ ఫస్ట్ పార్ట్కి ఇప్పటికి చాలా చాలా పరిణితి చెందాడు. చాలా పరిణితి చెందాడు పెర్ఫార్మెన్స్లో. అలాగే ఇద్దరిది కుదిరిందంటే ఇద్దరం బయటే మోర్ దెన్ ఫ్రెండ్స్, ఒక బ్రదర్స్ లాగే. అలాగే భైరవ్ అన్న ఇచ్చిన మ్యూజిక్, ఆడియన్స్ ముందే ఆ మ్యూజిక్ కూడా ముందే చెప్పేస్తున్నారు, ఊ అని అరుస్తున్నారు థియేటర్లో ఆడియన్స్. సో అంత బాగా కనెక్ట్ చేసుకున్నందుకు ఆడియన్స్ అందరికీ వినమ్రతతో కాకుండా మామూలుగా అంటే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్య గారు. అలాగే సారీ, వన్స్ అగైన్ ఐ ఫర్గాట్ టు మెన్షన్, ముగ్గురు గురించి మర్చిపోయాను చెప్పడం, అజయ్ గారు, సునీల్ గారు, అండ్ వెల్స్ రోహిణి గారు చెప్పాను, అజయ్ గారు, సునీల్ గారు, అండ్ వెన్నెల కిషోర్ గారు. అసలు వెన్నెల కిషోర్ గురించి మర్చిపోయాను. వీళ్ళు కూడా దే ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలానే టెక్నీషియన్స్లో తేజ గురించి చెప్పడం మర్చిపోయాను. మొదట ఎంటైర్ కాస్ట్యూమ్ డిజైనింగ్ హెస్ బిన్ డన్ బై హిమ్, అండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ కో రైటర్. అండ్ సోమయాజులు కూడా అయ్యా రియా క్యారెక్టర్ చేసిన ఈషా గుప్తా, ఐ థింక్ ఈషా గుప్తా ఫ్రమ్ ఢిల్లీ. అండ్ అది కూడా ఏంటంటే బేసికలీ రితేష్ అండ్ తేజ పిక్డర్ అప్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ రీల్, అండ్ నాకు ఆ అమ్మాయే కావాలి అని అడిగారు. అండ్ ఆ అమ్మాయి వచ్చిందో పర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేశారని. షీస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ చెరి గారు. ఇప్పుడు ఓకే, అందరికి నమస్కారం అండి. నేను నిన్ననే సినిమా చూడడం జరిగింది. ముందుగా ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న చెర్రి గారికి ప్రొడ్యూసర్గా కంగ్రాట్స్ చెప్తున్నాను. నేను మీరు ఇంక ఇట్లనే చిన్న సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. తర్వాత డైరెక్టర్ రితేష్ రాణా గారు, మీ వర్క్ ఫాలో అవుతున్నాను. నేను మీరు ఇట్లనే ఇంకా కామెడీ సినిమాలు చేసి నవ్వించాలి అందరినీ. తర్వాత సింహ, ఇట్లాంటి సినిమాని మీరు ఇంత బాగా మోసినందుకు మీకు కంగ్రాట్స్ అండి. ఫైనల్గా చెప్పాలంటే సత్య, మీరు స్టార్ కామెడీ అనే పేరు సినిమాతో మీరు ఇంక ఇలాగే అందరూ నవ్వించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ అండి, మ్యూజిక్ కాలభైరావు గారు కానీ, అందరూ డిఓపి మా ఫ్రెండ్ సురేష్, సో అందరూ చాలా అద్భుతంగా చేశారు. మీరు అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అండి నేను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఉండండి సార్, అసలు సినిమాకి మీరు చిట్టీ కోసం వెళ్ళారా లేకపోతే ఏంటి, ఎవరి కోసం వెళ్ళారు సినిమా చూడడానికి? నేను చెర్రీ గారు ప్రొడ్యూసర్ కోసం వెళ్ళాను. నేను ప్రొడ్యూసర్ కోసం అంటే నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టుకోవడానికి అంతేనా? అంతే అంతే. ఓకే, సో మీకు ఎలా అనిపించింది అంటే జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని ఆ టైంలో, ఆ మధ్యకాలంలో అసలు సినిమాలే లేకుండా ఉంటే జాతిరత్నాలు అనేది థియేటర్స్లో వచ్చి నిజంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అందరు నవ్వుకున్నారు. సో ఈ సినిమా మీకు
ఎలా అనిపించింది ఆ రైటింగ్ కానీ, లేకపోతే రితేష్ గారి రానగారిది అది ఎలా అనిపించారు? అదే అండి, థియేటర్లో మళ్ళీ అంత వైబ్ అంటే ఆడియన్స్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అది రితేష్ వారికి ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్నా నేను. సో అంతే, థ్యాంక్ యూ అండి. అలాగే సరిపోదా శనివారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్